అందరం హాయ్ చెప్తున్నాం. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే లత శ్రీమంతానికి అక్క పిండి వంటలు అన్ని చేసిందనమాట. మా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికి హ్యాపీ న్యూ ఇయర్, అందరూ బాగుండాలి, అందరూ మేము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్క హాయ్ చెప్పక. హాయ్ హాయ్ చెప్పమ్మా. హాయ్. అందరం హాయ్ చెప్తున్నాం. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే లత శ్రీమంతానికి అక్క పిండి వంటలు అన్ని చేసిందనమాట. ఒక దాంట్లో మాత్రం ఏంటక్క? కజ్జికాయలు. అవేంటి? మైసూర్ పాకు. అవి చిల్లర కారాలు. అంటే కొద్దిగా చిల్లర కారాలు అంటే కొద్దిగా వెరైటీగా చేస్తారనమాట. మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. అవేందక్క? బాదుషాలు. బాదుషాలు రెండు రకాల బాదుషాలు చేసింది. రెండు రకాల బాదుషాలు ఎందుకు చేసిన? ఒక చేసింది. ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. ఇంకా చేయాల్సిన ఐటమ్స్ అన్ని మరి అదే వీడియో కోసం అని వీడియో కోసం అని పెట్టింది అనమాట. రెడీ అయిపోయి ఎందుకంటే బయట పొయ్యి గియ్యి తతంగం అంతా పెట్టింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మా అక్క చేసింది కజ్జికాయలు, మైసూరు పాకు, ఇవి చిల్లర కారాలు అనమాట. ఇంకా కొంచెం చేయాలి. ఇవి మాత్రం శాంపిల్గానే చేసింది. బాదుషాలు మాత్రం రెండు రకాలు చేసింది. అవి పెద్ద ఏమో ఎవరికైనా పెట్టుపోతలకి, చిన్న ఏమో పిల్లలు తినడానికి అని చేసింది. ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే చేయాలి. చిన్ననేమో ట్రైపాడ్ అయితే బిగిస్తున్నాడు పాపం. అక్కకు ఇవి ఏమంటారు పిండి వంటలతో పాటు ఇంట్లో పనులు కూడా చేపిస్తాను అనమాట. నువ్వు కాకుండా మాకు ఎవరున్నారు అక్క చేయడానికి? పర్సు హ్యాండ్ బ్యాగ్ వచ్చిందా? నువ్వు సూపర్ గుడ్ గర్ల్. మా దివ్యమ్మది ఏమో కొత్త డ్రెస్ వేసుకుంది అనమాట. హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చింది. అది చందనప్రియ ఇచ్చుడు. మా హాయ్ చెప్ప అందరికి. చందనప్రియ హట్ అయింది అనమాట, ఎందుకంటే నాకు కూడా కొత్త డ్రెస్ తీపియలేదని. అన్ని మేమే చేసుకోవాలి కాబట్టి మా అక్క మాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. రెండు రోజుల నుంచి మాత్రం ఇక్కడే ఉండి కావాల్సిన పిండి వంటలు అన్ని చేస్తుంది. అందులో మనకు నచ్చినవి కాకుండా తనకు అంటే లతమ్మకి ఏమేమి ఇష్టమో, ఏమేమి స్వీట్లు కావాలో అవి చేస్తుంది అనమాట. ఎందుకంటే శ్రీమంతం జరుపుకునే వాళ్ళు హ్యాపీగా జరుపుకోవాలి, వాళ్ళకి నచ్చిన స్వీట్లతోటి అన్ని రకాలు చేస్తుంది అనమాట. అందుకోసమే స్పెషల్ అయితే నాలుగు వెరైటీస్ చేసింది. ఇంకా నాలుగు వెరైటీస్ చేయాలక్క. కాకపోతే ఏంటంటే ఇవి ఇక్కడ పెట్టి చూపించిన తర్వాత మేమేమనుకున్నామంటే ఇట్లా పిండి వంటలతోటి శ్రీమంతానికి అంత హడావుడైతే మేము చేసేస్తున్నాం ఇంట్లో. ఇంకొకటి ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ కి మాత్రం మేము ఏం సెలబ్రేట్ ఏం చేసుకోలేదు కాబట్టి కొద్దిగా హ్యాపీ న్యూ ఇయర్ కి కేక్ కట్ చేసి చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని నిన్న వీడియో అయితే పెట్టలేకపోయినాం. అందుకోసం ఈ రోజు వీడియో పెడుతున్నా. మా దివ్యమ్మ తోటి అయితే కేక్ కట్ చేస్తాం. కేక్ కట్ చేసి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది చూడు. ఇచ్చిందా? చెల్లె అలిగిందని హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిందంట. ఇప్పుడు మా దివ్యం మేము హ్యాపీ న్యూ ఇయర్ 2024 కి మేము ఇప్పుడు అయితే కేక్ కట్ చేయబోతున్నాం అనమాట. దివ్యమ్మ చేత పెద్దవాళ్ళు అయితే నార్మల్ గా కేక్ కట్ చేస్తాను ఉంటారు. సంథింగ్ స్పెషల్ గా మేమైతే దివ్యమ్మ తోటి అయితే కేక్ కట్ చేపిస్తాం. అంతే కదా చిన్న, కేక్ తీసుకొద్దాంపా. చూస్తున్నారు కదా, పని చేయించడం అయితే నన్ను అంత నానా పని అంత చేస్తున్నారు అని అంటారు. కాదు నేను చేస్తాను అనిందా. ఇప్పుడు చూడండి, కేక్ కట్ చేయించడానికి అయితే అన్ని నేనే రెడీ చేస్తానా. వీళ్ళ హడావుల్లో పడి వీళ్ళ రాక్షసత్వానికి నేను బలైపోయి కేక్ కట్ చేయించడానికి కత్తి కూడా మర్చిపోయి వచ్చేసాను. అంత చేసాను అనమాట. వీళ్ళు టెన్షన్ చాలా టెన్షన్. అయ్యో తీసేయాలి కదా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. స్టీల్ కత్తితో తీసుకొని వస్తాను అనమాట, ఎందుకంటే కేక్ కట్ చేసే కత్తి మర్చిపోయినాం కాబట్టి. రామా రా భద్రత. ఇద్దరు పట్టుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. నేను ముందు పిల్లలకు తినిపిస్తా. పిల్లలకు ఒక్కొక్కరు తినిపి. ఒక్కొక్కరు తినిపిస్తా.
ముందు మా దివ్యమ్మకు ఒక్కరవ్వ నెల అది పెట్టండి. హ్యాపీ న్యూ ఇయర్ అది హ్యాపీ న్యూ ఇయర్ అను నోట పెట్టి పిండికి పెట్టు అత్త పెట్టు బా అత్త పెట్టు బా అది అత్త చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు మా సిగ్గుపడుతుంది చెప్పుమా చెప్పుమా అత్తకు హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మామ చూపిస్తున్నాను నాకు తినిపించిందిలే నీకు అమ్మమ్మకు అమ్మమ్మ తినిపి అమ్మమ్మ కన్నా చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని అమ్మమ్మకి ఇచ్చి అమ్మమ్మ తింటావు నువ్వు చెప్పు మరి పిల్లలకు చంద్రప్రియ హ్యాపీ న్యూ ఇయర్ దివ్య హ్యాపీ న్యూ ఇయర్ అక్క హ్యాపీ న్యూ ఇయర్ చిరునా హ్యాపీ న్యూ ఇయర్ లతమ్మ హ్యాపీ న్యూ ఇయర్ మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికి కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్ అందరూ బాగున్నారు. మా అక్కట్లా ఎప్పుడు జోగ్యాలుగా ఉంటది అనమాట, కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక 5-10 నిమిషాలు అనమాట బాగా సాగ తీసుకుంటూ ఏడ్చుకుంటూ రొదలు పెట్టుకుంటే టైం కాదనమాట. మేము ఎప్పుడైనా బాధపడకూడదు తిడతాది అంతే కదా చిన్న. మా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికి హ్యాపీ న్యూ ఇయర్, అందరూ బాగుండాలి అందులో మేము అట్లనే. బయట పిల్లలు కూడా క్రికెట్ ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కేక్ పెడతాం. కేక్ పెడదాం మన పిల్లలకైతే ఇప్పుడు కొంచెం పంచుదాం ఎందుకంటే హ్యాపీగా ఉంటది కాబట్టి. కేక్ కేక్ తీసుకుందామండి బి ఏ రాండ్రా కేక్ తీసుకుందిరా అండి. ఏ రా నూరా రాండి అందరు రమ్మ రాండి రాండ్రా. పాటు నలుగురితో పాటు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కాబట్టి మా సందులో వాళ్ళతో హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం మేము. చాలా హ్యాపీగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం. బాయ్.